శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం 5వ వార్షికోత్సవంలో ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరవెల్లి సురేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సంకల్పము, విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనము, శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవతా ఉత్సవ మూర్తుల గ్రామ ప్రదక్షిణ, పంచాయతన దేవతలకు షోడశోపాచార పూజలు, మహాన్యాస, పూర్వక యాకావర అభిషేకము, రుద్రహోమము నిర్వహించారు. శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి శ్రీ 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 ఉమారామలింగేశ్వర స్వామి పంచాయతన దేవస్థానం బెజ్జిపురం గ్రామం. శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం యొక్క పంచమ వార్షిక కళ్యాణ మహోత్సవం నేడు ప్రారంభం. ఏకాన్నిక దినదీక్ష చేస్తున్నాము. 21/2/2022 సోమవారం నాడు ఉదయం 3:30 స్వామివారికి మేలుకొలుపు, తదనంతరంగా సుప్రభాత సేవ అనేటటువంటిది ప్రారంభమైంది. తర్వాత నాదస్వర నీరాజనం ద్వారా ప్రారంభించి స్వామివారికి విఘ్నేశ్వరుడు పూజ మొదలుకొని పుణ్యాహవాచన, పరిషత్ ప్రాయశ్చిత్తం, లగ్నపత్రిక స్వామి పుణ్యాహవాచన, పరిషత్ ప్రాయశ్చిత్తం, తదనంతరంగా అర్తిక వరుణ, సూర్య నమస్కారాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం అనేటటువంటిది చేశాం. అంతేకాకుండా స్వామివారి తాలూకా ఉత్సవమూర్తులను ఊరేగింపు గ్రామ ప్రదక్షిణ చేసి మహిళలు తెచ్చినటువంటి కలశలతో శుద్ధ జలం అనేటటువంటిది స్వామివారికి అభిషేకించడం అయింది. మొత్తం ఇందులో 121 కలశకి పైగా స్వామివారికి అభిషేకం జరిగింది. తదనంతరంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనేటటువంటిది ఉంది. అయితే వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా 12:00 అన్న సమారాధన అనేటటువంటిది కూడా చేస్తున్నాము. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరంగా స్వామివారికి ఊరేగింపు అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాము. మా యొక్క గ్రామం పరిస్థితి ఇది స్వామి అని చెప్పి మా యొక్క కళ్యాణ దంపతులైనటువంటి శివపార్వతులిద్దరిని కూడా తిరుగుతున్నాం. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు శివపార్వతులు. ఆ యొక్క పార్వతి ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి మీ యొక్క సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు, అదేవిధంగా మీ యొక్క ఆనందం ఏమున్నా చెప్పుకోవచ్చు. నీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఏ విధంగా అయితే ఉంటున్నారో అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రులకి అన్ని రకాల కార్యక్రమాలను కూడా, అన్ని రకాల విన్నపాలను కూడా విన్నవించుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అదే ఊరేగింపు అనేటటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం తదనంతరంగా తీర్థప్రసాద వితరణ అనేటటువంటి జరుగుతుంది. తదనంతరంగా ఆశీర్వచనాలతో మంగళ స్వస్తి అనేటటువంటిది ఈరోజు కార్యక్రమంతో పూర్తి చేసుకొని పంచమ వార్షికోత్సవం ఈ విధంగా ముగిస్తున్నాము. స్వస్తి, శుభం భవతు. అదేవిధంగా 1 మార్చి శివరాత్రి కార్యక్రమాలు అనేటటువంటివి ప్రారంభిస్తున్నాము. దీంట్లో ఎప్పుడూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు మనకి 3 రోజులు జాతర ప్రకారంగా జరుగుతుంది. 28వ తేదీ విఘ్నేశ్వర పూజతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించి తదనంతరంగా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి సర్వదర్శనాలతో చేస్తున్నాము. ఈసారి చాలా అద్భుతమైనటువంటి విశేషం ఏమిటంటే సోమవారం నాడే ఈ యొక్క జరుగుతుంది. అయితే చికిత్స చేసేటప్పుడు ఈ కార్యక్రమం కష్టం చేశాము. అలాగే ప్రతిష్టాత్మకం అది దుష్టపరంతో గ్రామాలందరంతో ఒక 7 గ్రామాల్లో వెల్కమ్ చేయడం కానీ తర్వాత శివరాత్రి కానీ రెండు కలిపి ఒక ఆనందండి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం 20 రోజులు అది ఏదైతే ప్రతిష్టాపడుతుందో ఆ దేశం ఏ దేశం పడితే ఆ దేశం చేయడం అంత కానవతిగా ఈ సంవత్సరం జరుగుతాము. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అలాగే నమస్తే వాయ. ఈరోజు బెజ్జిపురం గ్రామంలో వేచి చేస్తున్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతీల దేవస్థానం 5వ వార్షికోత్సవం. ఈ యొక్క 5వ వార్షికోత్సవం ఈరోజు 5 రోజుల నుండి గణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.
తదుపరి 7.5 గంటలకు ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా వచ్చి భక్తులు యావమంది కూడా కలిసి గ్రామ పురోవీధుల్లో ఊరేగింపు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతున్నది. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం భక్తులు యావమందికి జరుగుతుంది. అలాగే సాయంకాలం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు యావమంది కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి సేరా శారీలతో భక్తులు అందరికీ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారు. తదుపరి స్వామివారి కళ్యాణం అయిన కృప గ్రామ పురోవీధుల్లో స్వామివారిని ఈ యొక్క తిత్తినటువంటి సేరా శారీలతో భక్తులు యావమంది కూడా గ్రామంలో గ్రామ పురోవీధుల్లో నన్ను అందరూ ఈ యొక్క ఊరేగింపుతో తిరిగి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేస్తారు. అలాగే రేపు 28, 1, 2 తారీఖుల్లో శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఘనంగా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు శివరాత్రి నాడు మంగళవారం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 3:30 గంటల నుండి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు అలాగే రుద్రాభిషేకాలు అలాగే మామూలు పూజలు కూడా ఆ రోజు మొత్తం కూడా జరుగుతాయి. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆర్కెస్ట్రా ప్రోగ్రాం, తర్వాత జానపద నృత్యాలు అలాగే భరతనాట్యం ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. భక్తులు యావమంది కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం.